భజన గురువులకు కళాకారులకు శిరసు వంచి నమస్కరిస్తున్నారు. అది సమరసత సేవా ఫౌండేషన్ ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థానము. మనకున్న 70 మంది పీఠాధిపతులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు 2015 ఈ ధార్మిక సంస్థను కలియుగదయమైన వెంకటేశ్వర స్వామి ఆలయమందు ఆవిర్భవించినారు. ప్రతి గ్రామములోనూ మారుమూల పల్లె వరకు హిందూ ధర్మ సనాతన ధర్మ ప్రచారం కోసమే ఈ సంస్థను నిర్వహించారు. ఈ మాధ్యమంలో ప్రతి సంవత్సరము నవంబర్ డిసెంబర్ మాసములలో భజన కోలాటము హరిభజన కళాకారులందరితోటి కూడా ప్రతి మండలంలోనూ ఈ ఆంధ్రప్రదేశ్లో సాముఖముగా హిందూ సమ్మేళనము భజన సమ్మేళనము జరుగుతున్నాయి. గతంలో మనము భజన సమ్మేళనాలని 2016-17 చేశాము, చాలామందికి తెలుసు ఇక్కడ ఉన్నవారికి, అందరి గురువులకు కూడా. అలాగే ఈ లాక్డౌన్ తర్వాత మళ్ళా ఈ సంవత్సరంలో మొదలైంది. మన పొద్దుటూరు నగరమునందు నరసింహస్వామి దేవాలయంలో ఈ మాసములోని 17వ తారీఖు శుక్రవారం నందు కోలాటము భజన చోడేశ్వరి నాద బృందము కళాకారులు అందరినీ కూడా ఆహ్వానించి మనకు శ్రీ శ్రీ బ్రహ్మంగారి మఠం శివయ్య స్వామి పీఠాధిపతి గారిని ఆహ్వానిస్తున్నాము. మనం అందరం కూడా ఇక్కడ ఉన్నవారు ఇంకా మన ఏదైనా పల్లెల్లో భజన బృందాలు ఉంటే వారిని ఆహ్వానించమని కోరుకుంటున్నాము. అలాగే ఈ 17వ తారీఖు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. మొదటగా స్వామీజీ వారితో శోభాయాత్ర జరుగుతుంది. కోలాటము భజన అందరి కళాకారులు కూడా గంట గ్రామంలో శోభాయాత్ర జరుగుతుంది. తర్వాత స్వామీజీ ప్రవచనము, ఆ తర్వాత కళాకారులకు మంచికి సేపు భజన కోలాటం ఇవి కూడా కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇస్తుంది. ధన్యవాదాలు. నేటి ప్రసాద ఘాతలు మన భక్తులు భజన చేసే భక్తులు అందరు కలిసి చేస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉన్నది. కారణము దీపావళి అందరి ఇంటి దగ్గర కుటుంబంతో కలిసి ఆనందంగా ఉంటారని విరామము ఇస్తామని మన ముస్వామితో చెప్పినాను. కానీ భక్తులందరూ పండుగ రోజు అందరూ కలిసి బాగా భజన చేస్తామని ఉత్సాహంగా ముందుకు రావడమే కాదు ప్రసాదము ఏర్పాటు చేయడము సంతోషంగా కలిగిస్తుంది అని మన స్వామివారు ఈ సందేశాన్ని చెప్తున్నారు. వీరికి లలితా పరమేశ్వరి మన భక్తులందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రసాద దాతలు మౌన స్వామి భజన బృంద సభ్యులందరికీ